నమస్తే మీరు చూస్తుంది సత్యన్యూస్ నా పేరు శరత్ బాబు సత్యన్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు ప్రత్యేక హోదాపై రాష్ట్ర బంధు సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఆందోళనకారుల అరెస్ట్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గృహ నిర్బంధం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి బీజేపీ ప్రతివిమర్శ ఒంగోలు దిబ్బల రోడ్డులోని ప్రభుత్వ స్థలం అక్రమాలపై మున్సిపల్ కార్పొరేషన్ కు సెగ మున్సిపల్ ఆర్ఐ శంకర్ సస్పెన్షన్ అధికారి శ్రీహరికి చార్జి మెమో సర్వేయర్ మోజెస్ మాతృశాఖకు సరెండర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంధులో భాగంగా ఒంగోలు బస్ స్టేషన్లో బస్సుల నిలిపివేతకు ప్రయత్నించిన వైసీపీ వామపక్షాల నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు రాష్ట్ర ప్రభుత్వం బంధును ప్రతిష్టాత్మకంగా భావించడంతో 144 సెక్షన్ విధించి ఎక్కడికక్కడ ఆందోళన కారులను అరెస్ట్ చేశారు దీంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి మీ మొదలు పెట్టు పెట్టక ముందే ఇంత 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 దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ ఉండడని ఒక్కసారి హెచ్చరిస్తున్నా ఎందుకంటే అర్ధరాత్రి 12:10 ఏదో స్వరాజ్యం వచ్చినట్టు ప్యాకేజీ మీద తను హర్షిస్తూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా చేసే నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఒక్కసారి చంద్రబాబు ప్రతి చోట కూడా బంద్ చేయాలని చెప్పేసి అందరికి కూడా రాష్ట్ర హోదా కావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు కానీ ఈ ప్రకాశం జిల్లాలో ఎప్పుడు చూసిన పోయినసారికి అంతకు ముందు కూడా మమ్మల్ని పోయినసారి 6 గంటలకు అరెస్ట్ చేసేసి లోపల పెట్టి సాయంత్రం 6 గంటల వరకు వదలలేదు ఈసారి చూస్తే ఎక్కడికక్కడ ముందుగా అరెస్ట్ చేసేసారంట అంటే మనకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అవసరం లేదా ప్రజలకు ఆకాంక్ష వీళ్ళు గమనించరా వీళ్ళందరూ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలని పరిశ్రమలు కావాలని అందరూ అభివృద్ధి చెందాలని ఎన్నిసార్లు ఎంతగా అంటారు అయినా సరే ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు వాళ్ళు దగ్గరగానే ఉన్నాయి తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా నాశనం అయిపోయిందో ఈ తెలుగుదేశం ప్రభుత్వం
సెంట్రల్ పార్క్ తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, 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 ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా. ప్రత్యేక ప్యాకేజీ కేవలం చంద్రబాబు వారి అనుయాయులు పంచుకోవడానికే అని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై బంద్ తలపెట్టిన నేపథ్యంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ బంద్ తలపెట్టిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డిని బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన నివాసం బయట కూర్చొని తన నిరసనను తెలియజేశారు. ప్రత్యేక ప్యాకేజీ కేవలం చంద్రబాబు వారి అనుచరులకు లబ్ధి చేకూర్చేదేనని అన్నారు. ప్రత్యేక హోదా అయితే రాష్ట్రానికి మంచిదని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి రమణారెడ్డి, కటారి శంకర్, బడుగు ఇందిర తదితరులు ఎంపీ వైవీతో నిరసనలో కూర్చున్నారు. గతంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏ విధంగా మిత్రపక్షాలతో కలిసి తప్పకుండా అతి దారుణంగా ఉంది. చంద్రబాబు నిరంకుశ వైఖరి, చంద్రబాబు డిమాండ్తో వామపక్షాలు కావాలి. కావాలి కావాలి.
ప్రత్యేక ప్యాకేజీ తోటే సరిపెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజలని వంచించేదని మీరు ఆరోపిస్తా ఉన్నారు. ఏ విధంగా మీరు దీన్ని మాట్లాడతారు చెప్తారు? ఏముంది నాయన, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాలరాస్తూ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద మోకాలుడ్డి వాళ్ళకి సరెండర్ అయ్యి ప్యాకేజీతో సరిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు ప్యాకేజ్ అనౌన్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రానికి కాదు. అది దానివల్ల ప్రయోజనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అయితే రాష్ట్ర ప్రజలకు కాదు. రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి చంద్రబాబు నాయుడు గారే అడ్డుపడుతున్నారు. ఎందుకంటే ఆయన స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర తలకి సరెండర్ అయిపోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విషయంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పెట్టి సరిపెట్టాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరం నుంచి మిత్రపక్షాలతో కలిపి ఏ విధంగా అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో స్వచ్ఛందంగా ప్రజలు బంద్లో పాల్గొని బంద్ చేసుకుంటుంటే పోలీస్ జులం ఉపయోగించి రాక్షస పాలన తరిపించే విధంగా, ఎమర్జెన్సీ పాలన తరిపించే విధంగా ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అణగదొక్కాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడే అర్థమవుతుంది ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలపై ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది. సార్, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజే అదనంగా వస్తా ఉన్నారు, దానికి సంబంధం లేదు, ప్రత్యేక ప్యాకేజే ఎక్కువ ఉపయోగపడుతుంది రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. నువ్వే చెప్తున్నావు కదా అదనంగానే, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ప్రత్యేక స్టేటస్ ఇచ్చి మళ్ళీ ప్యాకేజ్ అదనంగా ఇస్తే మంచిదే. ప్రత్యేక స్టేటస్ ఇవ్వకుండా ప్యాకేజ్ ఇస్తే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడుతుంది కానీ రాష్ట్రానికి ఉపయోగపడదు. ప్రత్యేక స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. దానికి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేయటం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ వల్ల కేవలం కొంతమంది వ్యక్తులకి ఉపయోగపడేదే కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేది కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రజలకి ఉపయోగపడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. అది మన హక్కు అండి. ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళెవరు? కేవలం చంద్రబాబు నాయుడు గారు స్వార్థ రాజకీయాల కోసం దాన్ని తాకట్టు పెడుతున్నాడు వాళ్ళకి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రపక్షాలతో కలిపి దీనిపై ఉద్యమం ఇంకా ఉధృతంగా చేస్తాం, సాధించేంత వరకు పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు మాకు ప్రత్యేక హోదా కావాలి అంటూనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటూ ప్రజా సమస్యను పోరాటాలు చేస్తున్నటువంటి మిత్రపక్షాలు కానీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అక్రమ నిర్బంధాలు చేయటం ఏ విధంగా మీరు భావిస్తారు? 144 సెక్షన్లు విధిస్తున్నారు ఎక్కడ పెట్టారు? అదేనమ్మా, 144 సెక్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని అరెస్టులు చేసి అన్యాయంగా కుట్రపూరితంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నాడు ఆయన, దానికి ఇదే నిదర్శనం. అయినా సరే మిత్రపక్షాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు మేము పోరాటం చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తప్ప ఇంకొక పార్టీ ఆఫీసు ఏది కూడా తలుపులు తెరవడానికి వీలేదనేటటువంటి విధంగా గేట్లు వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మొత్తాన్ని నిర్బంధించడం అనేటటువంటిది ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతవరకు లేదు. ఇంత దారుణంగా, ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును గౌరవ పాత్రికేయులు కూడా ఈ సంఘాన్ని మరి ప్రజలకు సంఘానికి పాలకులకు వారధులుగా ఉండేటటువంటి మీరు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి కుటుంబాన్ని నుండి కూడా మా కుటుంబాలకు ప్రత్యేక హోదా అవసరమని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ప్రజలను నిర్బంధించేటటువంటి విధంగా చేయడం, అంతేకాకుండా అతి దౌర్జన్యకరంగా ఒక పార్లమెంటు సభ్యులు అంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు 14 లక్షల మంది ఓట్లతో గెలిచినటువంటి ఆయన్ను మరి ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, సిపిఐ సిపిఎం ఇతర రాజకీయ పక్షాలను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో భారీగా బలగాలు మోహరించాయి. ఏ క్షణానైనా ఆయన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం ఉంది. అయితే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం, ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నట్టు మమ్మల్ని ఇది అప్రజాస్వామికాన్ని వారు ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవిని లాంటిదని వారు అంటున్నారు. కెమెరామెన్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్యాకేజీ అద్భుతంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ స్వాగతం పలకాల్సిన ప్రతిపక్ష నేతలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు 141,000 కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ క్రింద 225,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఇతర పార్టీల్లో చేరిన నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, కనమాల రాఘవులు, ఖలీఫతుల్లా బాషా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి విన్నకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా సపరేట్గా చాలా మంచి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల కంటే కూడా ప్రత్యేక దృష్టిలో చూడడం జరిగింది. దాదాపుగా మనం గమనించినట్లయితే పోయినసారి వచ్చేసి మనకి హౌసింగ్ రూపంలో వచ్చేసి దేశం మొత్తానికి 240,000 ఇల్లు ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కి వెంకయ్యనాయుడు గారు చొరవతోటి మన ఒక్క ఆంధ్రప్రదేశ్కి 193,500 ఇల్లు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారండి? దేశం మొత్తానికి 240,000 ఇస్తే మరి ఒక ఆంధ్రప్రదేశ్ 195,000 ఎందుకు ఇచ్చారు? అంటే ప్రత్యేక దృష్టిలో చూడబడ్డాయి కదా. ఇంతకంటే ఏం కావాలి? అరుణ్ జైట్లీ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆర్థిక మంత్రి వచ్చి ఆయన వచ్చి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఏమైనా సహాయం కావాలంటే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చున్నారు. ఇప్పటికే వచ్చేసి రాజధాని నిర్మాణానికి వచ్చి దాదాపుగా ఇంచుమించుకు 2,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 1,000 కోట్లు కూడా రేపు సర్దుబాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ రాజధాని నిర్మాణం కోసం వచ్చేసి దాదాపుగా ఏదైతే దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయల దాకా మేము కేంద్రం భరిస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. నిన్న మనం చూసాము వారే అంటే స్పెషల్గా కూడా ఒకటి వెంకయ్యనాయుడు గారిని కూడా అడుగున్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు అడుగున్నారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు అడుగున్నారు. మీరు చెప్పిందంతా కూడా ఒకసారి అంటే నోటితో కాదండి, ఒక లెటర్ రూపంలో కాగితం రూపంలో మాకు ఇవ్వమంటే తప్పకుండా దాన్ని మేము అదేవిధంగా ఒకసారి మళ్ళీ కూడా ఇంకోసారి పరిశీలించి ఇంకా ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందేమో అవన్నీ చూసి కూడా వాటిని కూడా దాంట్లో ఏర్పాటు చేసేసి తప్పకుండా కూడా మేము ఇస్తామని చెప్పారు. ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటానికి ఎవరు రారండి. కాకపోతే వైసీపీ అదేవిధంగా కాంగ్రెస్ వామపక్ష జనాలను అంటే వామపక్ష పార్టీ ఉందో అని కూడా జనాలు ఇప్పుడు మర్చిపోతున్నారు. అటువంటి తరుణంలో వచ్చేసి వాళ్ళు అంటే ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే ఇంతకంటే ఎవరు ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ ప్యాకేజీ కానీ ఇస్తే భారతీయ జనతా పార్టీ కొంచెం అంటే వాళ్ళ మనుగడ బాగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఉంటుంది చెప్పేసి ఉద్దేశంతో కేవలం చెప్పేసి హోదాను తీసుకొచ్చేసి ఇట్లా ప్యాకేజీ కూడా ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇది గమనించాలి. ప్రజలు తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెబుతారు. తప్పకుండా కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. మీరు నిన్న చూసినట్లయితే చూడండి, మనం ఇక్కడ దాదాపుగా మనకి ఈ ఓడరేవులు అయితేనేమి, మౌలిక సదుపాయాలకు అయితేనేమి 10,000 కోట్ల ఓడరేవులకి ప్లస్ పోతే కొత్తగా వచ్చేసి ఈ మౌలిక సదుపాయాలకు 25,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి డాక్టర్ గరికపాటి రాజారావు 54వ వర్ధంతి సందర్భంగా భవిత కోసం బాలోత్సవం వారు నిర్వహించిన పోటీలలో ఒంగోలులోని డ్రీమ్స్ టెక్నోస్కూల్ విద్యార్థులు సాయి, రేష్మ, గోపి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల కరస్పాండెంట్ యువి లక్ష్మి, ప్రిన్సిపల్ సిహెచ్ఎల్ లక్ష్మణ్, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించింది. సత్యాన్యూస్లో స్మాల్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. సత్యాన్యూస్లో మిగతా వార్తలకు వస్తే, సుమారు 10 రోజుల క్రితం నగరంలో వెలుగు చూసిన కోట్లాది రూపాయల మున్సిపల్ స్థలం ప్రైవేటు వ్యక్తుల పరమైన ఘటనకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులపై సమగ్ర విచారణకు ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావుని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. నగరంలోని దిబ్బల్ రోడ్లో 80 సెంట్ల మున్సిపల్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసిన వ్యవహారంలో బాధ్యులుగా నాటి తహసీల్దార్ మూఢమంచు వెంకటేశ్వర్లు, మరో 4 రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే ఇందులో మున్సిపల్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో సమగ్ర విచారణ చేయాలని ఆర్డీఓని కలెక్టర్ ఆదేశించారు. గత కమిషనర్ ప్రైవేటు వ్యక్తులకు సహకరించారని సమాచారం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆర్ఐ కత్తిశంకర్ని కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇన్ఛార్జ్ ఆర్ఓ శ్రీహరికి ఛార్జ్ మెమో జారీ చేశారు. సర్వేయర్ మోజెస్పై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటన రెవెన్యూ శాఖలో, నగరపాలక సంస్థలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా దిబ్బల రోడ్డుకు సంబంధించి మున్సిపాలిటీ 1940లో 1 ఎకరా 7 సెంట్లు, 1943లో 1 ఎకరం
టోటల్గా 2 ఎకరాల 7 సెంట్లు 1940-43 పంట జరిగింది. సో దాని తర్వాత క్రమక్రమంగా దాంట్లో మనం ఒక కళ్యాణ మండపం కట్టాలనుకోవటము, తర్వాత యాదవ కళ్యాణం కట్టాలనుకోవటము, దానిపై కొన్ని అవాంతరాలు రావటం అన్నీ తెలిసిన విషయమే. ఇన్ ది మీన్ టైము మున్సిపాలిటీ కొనుగోలు చేసిన స్థలము, దీనికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి కమిషన్ హయాంలో దానికి సంబంధించినటువంటి ఈ 80 సెంట్లు అది పట్టా భూమిగా ఒక ఎండార్స్మెంట్ బయటికి వెళ్ళింది. దాని దానివల్ల కొన్ని కొన్ని మార్పులు జరిగాయి. దానిపైన రెవెన్యూ ఇవ్వాలి కొంత తెలియజేయడం జరిగింది. దానిపైన దాదాపు 38 సెంట్లు ఈ 80 సెంట్లు అంటే 1 ఏకర్లో 2 ఏకర్స్లో మనం 1 ఏకర్ ఆల్రెడీ వాడుకున్నాము. దీనికి మన ఒక ఈఎల్ఎస్ఆర్కి రోడ్లకి 50 సెంట్లు మన రైతు బజార్కి ఇచ్చాం మనం. ఇంకా మిగిలిన 1 ఏకర్లో 20 సెంట్లు అప్పట్లో రెవెన్యూ వాళ్ళే పట్టాలు ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి 80 సెంట్లు రోడ్ల బాగా 72 సెంట్లు నికరంగా ఉంది. 82 సెంట్లు సరే ఆ సైట్లకు సంబంధించి 38 సెంట్లు పవర్ ఆఫ్ వాటర్ని తీసుకుని రెవెన్యూ వాళ్ళ ద్వారా అక్కడ మన సబ్ రిజిస్ట్రార్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మన తీసుకొచ్చిన తర్వాత 38 సెంట్లు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం కాబట్టి 38 స్థలాన్ని ఆ సెంట్ల మొత్తాన్ని కూడా రద్దు చేయమని పవర్ ఆఫ్ అటార్నీని సబ్ రిజిస్ట్రార్ లెటర్ పెట్టడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ రద్దు చేశారు. ఆ 38 సెంట్లు రద్దు అయిపోవడం వల్ల అది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసింది ఒకటి. రెండోది ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్గా ఉన్న డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని ఈసీ తీసుకొని మున్సిపాలిటీలో కూడా ఆల్రెడీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయించుకున్నారు. అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వల్ల ఎటువంటి యాజమాన్య హక్కు రానప్పటికీ కూడా వేసేటప్పుడు రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీకి సంబంధించిన రెవెన్యూ అధికారులు దానిపైన మంచి సమీక్ష చేసి ఒక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి చర్య తీసుకోకపోవటం అనేది జరిగిందని భావిస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్ఐ శంకర్ని సస్పెండ్ చేస్తూ అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి సెక్షన్ హెడ్ ఆర్ఓ ఉన్నటువంటి మేజర్ శ్రీహర్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ నేను ఆర్డర్ సుప్రతం జరిగింది. అదేవిధంగా అంతకుముందు దీనికి సంబంధించినటువంటి సర్వేలో పట్టా భూమిగా పేర్కొన్నందువలన హెరాల్డ్ మూవీస్ పైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా కూడా ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కోటం జరిగింది. దీనిమీద ప్రస్తుతమైతే అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను కూడా మన సీడీఎంఏ ఆఫీస్తో మాట్లాడి ఆల్రెడీ మనం అది కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వీఎల్టీ లేదు. రెండవది ఆ సైట్ ఒక డాక్యుమెంట్ కూడా పట్టా భూమి వాళ్ళు ఇస్తున్నటువంటి కూడా క్యాన్సిల్ చేసాం. టోటల్గా 38 సెంట్లు కూడా పూర్తిగా మున్సిపాలిటీ అధీనంలో ఉంది. ఇప్పుడు ఫిజికల్గా అధీనంలో ఇంతకుముందు ఉంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ పేపర్ వైజ్గా కూడా మన క్యాన్సిల్ అయ్యి మన చేతిలో ఉంది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఫిజికల్గా ఇప్పుడు అది మన స్థలం మన అధీనంలో ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. మధ్యలో అటునుంచి ఇటు రాకపోకలు గాను అప్పట్లో ఉన్నటువంటి కౌన్సిల్ ఇంకా విత కార్యక్రమాల వల్ల రోడ్డు వేయడానికి కూడా ప్రపోజల్స్ పెట్టారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణాన్ని ఆపడం జరిగింది. రోడ్డు నిర్మాణం వేసే ఉద్దేశం అయితే లేదు. అక్కడ ఉండే లోకల్ పీపుల్తో మాట్లాడి టోటల్గా ఆ రోడ్డు ఏదైతే ఉందో ఒక 15 ఫీట్ విడ్త్తో ఆ రోడ్ని కూడా క్లోజ్ చేసేసి టోటల్గా దాన్ని మనం ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఫంక్షన్ హాల్గా వాడుకోవడం అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఒక 20 డేస్ బ్యాక్ దీని సమయం టాటా కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర పెట్టిన ప్రపోజల్స్లో కూడా అక్కడ మనం టౌన్ హాల్ నిర్మాణానికి ప్రపోజ్ చేయమని చెప్పాము బూట్ పద్ధతిలో. దాంతోపాటు టౌన్లో 7 ప్లేసులు ఉన్నాయి. వాటితో పాటు టాటా కన్సల్టెన్సీ దానికి ప్రపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 1 ఆర్ 2 మంత్స్లో అమలుకి వస్తాయి. కాబట్టి అక్కడ ఉన్న పబ్లిక్తో కూడా మాట్లాడి అక్కడ రోడ్డు ఇవ్వటం వల్ల వచ్చే ఇబ్బంది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 80 సెంట్లకు సంబంధించినటువంటి రోడ్డు ఇచ్చేస్తే కనుక రోడ్డు కరెక్ట్గా అది మధ్యగా చీరిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది ఎటువంటి ప్రజోపయోగంగా ఆర్థికంగా మన ఉపయోగపడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి దానిలో కూడా అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మాట్లాడి గోడ కట్టే ఏర్పాటు చేస్తాం. చిన్న గోడ ఆల్రెడీ మిగిలినంత కూడా గోడ కట్టే ఉంది. ఆల్రెడీ ఫిజికల్ కూడా మున్సిపాలిటీ పొజిషన్లో ఉంది. నగరంలోని వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పలు చోట్ల అన్న ప్రసాదాల వితరణ చేస్తున్నారు. కొత్తపట్నం బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. కమిటీ ప్రతినిధి నాగబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాయక తూ సిద్ధి వినాయక వినాయక తూ ధనదాయక తూ వక్రతుండ తూ ఏకదంత తూ గుణాధీశ తూ ధూమ్రవర్ణ తూ లంబోదర తూ గజాననా తూ శ్రీ గణపతి తూ గజ వక్ర తూ బాలచంద్ర తూ వరద వికట తూ శ్రీ గణేశ తూ విఘ్నరాజ తూ సుఖకరతా తూ దుఃఖహరతా తూ గణాధిపతూ ఉమాసూత తూ గణాధీశ తూ గుణార
ಆರಂಭತು ವಿಘ್ನಹರ್ತತು ಸೈನ್ಯ ಭರ್ತತು ಆಶಾ ಪುರಕತು ಮಂಗಲದಾತ ಶುಕಲಾಂಬರತು ಮೂಷಕ ವಾಹನ ಗಣನಾಥಾತು ಜ್ಞಾನ ವಿನಾಯಕ ಬುದ್ಧಿದಾತ ಗಜವದನಾತು ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ಮೋರೇಶ್ವರ ತು ಬಲ್ಲಾಳೇಶ್ವರ ಪ್ರಥಮೇಶಾತು ಚಿಂತಾಮಣಿ ತೂ ಗಿರಿಜಾತ್ಮಕ ತೂ ವಿಘ್ನೇಶ್ವರ ತೂ ವಿದ್ಯಾಪತಿ ತೂ ವಿದ್ಯಾಧರ ತೂ ಶೂರ್ಪಕರ್ಣ ತೂ ಶಾರದ ಸುಂದರ ಸಿಂಧುರವರ ತೂ ಶ್ರೀ ಗಣೇಂದ್ರ ತೂ ಮಂಗಲಮೂರ್ತಿ ಭಕ್ತವತ್ಸಲ ಢುಂಡಿರಾಜ ತೂ ಗಜತುಂಡ ತೂ ವರ್ಣವಪೂತು ಪಾರ್ವತಿ ನಂದನ ವಿದ್ಯಾಧೀಶ ತೂ ಗಜ ಕರ್ಣ ತೂ ಚತುರ್ಭುಜ ತೂ ದಂತ ದಿನಕರ ವಿಶ್ವಸೂತ್ರ ತೂ ವಿಘ್ನೇಶಾತು ಮಯೂರೇಶ್ವರ ತೂ ಸಿಂಧುರ ಚರ್ಚಿತ ಸುರವರ ವರದಾ ಜಗದೀಶಾತು ಅವಿನಾಶಾತು ಬುದ್ಧಿ ಪ್ರಕಾಶಕ ಕರುಣಾಕರ ತೂ ಧೂಮ್ರಕೇತು ತೂ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ಸುರವರದಾಯಕ ಸಂಕಟ ಮೋಚಕ ವಿಧಿಯುತ ಗಾಯಕ ತ್ರಿಭುವನ ನಾಯಕ ಜ್ಞಾನ ಮಹಂತ ತು ತ್ರಿಭುವನ ಸುಂದರ ಲಂಬೋಷ್ಟಕ ತೂ ಕೃಪಾ ಸಿಂಧು ತೂ ಭಯಹಾರಕ ತೂ ಜಗದಾಧೀಶ. ಈರೋಜು ಅನಗಾ 10/9/2016 కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో స్థాపించబడిన శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులతో ఈరోజు మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అందజేసినటువంటి శ్రీ తోటకూర వెంకటరావు గారికి మంత్రి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం యావన్మందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శ్రీ గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. బస్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భోజనానికి వచ్చి మంచిగా తిని బాగుందని సంతోషంగా వెళ్ళాలి. మరాఠీపాలెంలోని కోదండరామస్వామి ఆలయం వద్ద గల వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం అన్నసంతర్పణ చేశారు. రాజరాజేశ్వరి దేవస్థానం చైర్మన్ మిరియాల బసవయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ತೂ ಗುಣಾಧೀಶ ತೂ ಧೂಮ್ರವರ್ಣ ತೂ ಲಂಬೋದರ ತೂ ಗಜಾನನ ತೂ ಶ್ರೀ ಗಣಪತಿ ತೂ ಗಜ ವಕ್ರ ತೂ ಬಾಲಚಂದ್ರ ತೂ ವರದ ವಿಕಟ ತೂ ಶ್ರೀ ಗಣೇಶ ತೂ ವಿಘ್ನರಾಜ ತೂ ಸುಖಕರತಾ ತೂ ದುಃಖಹರತಾ ತೂ ಗಣಾಧೀಪ ತೂ ಉಮಾಸೂತ ತೂ ಗಣಾಧೀಶ ತೂ ಮುಳಾರಂಭ ತೂ ವಿಘ್ನಹರ್ತ ತೂ ಸೈನ್ಯ ಭರ್ತ ತೂ ಆಶಾ ಪುರಕ ತೂ ಮಂಗಲದಾತ ಶುಕಲಾಂಬರ ತೂ ಮೂಷಕ ವಾಹನ ಗಣನಾಥಾತು ಜ್ಞಾನ ವಿನಾಯಕ ಬುದ್ಧಿದಾತ ಗಜವದನಾತು ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲಕ ವಂದನ ತುಜಲಾ ಹೇ ಜಗಪಾಲ. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం మరాఠీపాలెంలో ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. అందులో ప్రతి ఒక్కరూ మరాఠీపాలెంలో ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములై సహకరించి ఆ అన్నదాన కార్యక్రమం మొత్తం మన ప్రజలందరూ మన మరాఠీపాలెంలో రంగుతోటలో చీకులవారు ఇది అందరూ మిరాలపాలెం ప్రజలందరూ సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందుకు మరాఠీపాలెం వీళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జేసీస్ వల్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల సేవలు సమాజానికి సమర్థవంతంగా అందుతున్నాయని జిల్లా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా జేసీస్ సేవలను ఆయన కొనియాడారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీస్ అధ్యక్షుడు వి రవీంద్ర మాట్లాడుతూ ఈ వారోత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీస్ కార్యదర్శి వి శ్రీరాములరెడ్డి, ట్రెజరర్ జి అజయ్ కుమార్, వారోత్సవ కమిటీ అధ్యక్షుడు ఎం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి ఎం రామిరెడ్డి, జేసీస్ సీనియర్ ప్రతినిధులు నామినేని మోహన్రావు, బండారు సుబ్బారావు, విష్ణువర్ధన్ రావు, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ప్రజోదారి శనివారం బాలే విద్యార్థులకు
వనం మనం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ఏకేబీకే కళాశాల విద్యార్థులు అంజీ రోడ్డు మంగమూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బతిన నరసింహారావు, ప్రిన్సిపల్ కె పూర్ణచంద్రరావు, ఏవి రమణయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సుబ్బారావు, టి పొన్నయ్య మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. సత్యనిస్లో స్వల్ప విరామం. ట్రాయ్ మార్గదర్శకాలపై ప్రతి వినియోగదారుడు అవగాహన కలిగి ఉండాలని ట్రాయ్ రీజనల్ సలహాదారుడు జి మురళీధర్ అన్నాడు. సెంట్రల్ పార్కులో ట్రాయ్ నిబంధనలను మార్గదర్శకాలు వినియోగదారుల హక్కులపై సమావేశం జరిగింది. టెలికాం వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడమే ట్రాయ్ ముఖ్య ఉద్దేశమన్నారు. దీనిని నెరవేర్చేందుకు నియమిత సమయంలో వినియోగదారుల ఆధారిత అంశాలపై నిబంధనలు, ఆదేశాలు, ఉత్తర్వులను జారీ చేస్తున్నామన్నారు. ట్రాయ్ రీసెర్చ్ అధికారులు వి సుధాకర్ రెడ్డి, పిఎస్ఆర్ మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రకాల ఉత్తర్వులను, నిర్దేశాలను, ఆదేశాలను జారీ చేస్తూ ఉంటుంది. ఇందులో ఈ క్రమంలో ట్రాయ్ గత 10-15 ఇయర్స్ నుంచి ముఖ్యమైన కొన్ని డైరెక్షన్స్, రెగ్యులేషన్స్ జారీ చేయడం జరిగింది. వాటిలో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఆఫ్ 2006 ఫాలోడ్ బై అమెండ్మెంట్స్ దేరా అండ్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ రెగ్యులేషన్స్ ఆఫ్ 2009 then telecom commercial customer preference regulations of 2010 telecom consumer protection regulations of 2012 telecom consumers protection regulations redressal mechanism regulations of 2012 inte kaakunda inka vere vere samayalalo vivida rakala nirdeshalu jaari cheyadam jarigindi all these regulations are issued ane oka పెళ్లి. సో 2012 రీజనల్ ఆఫీసెస్ స్థాపించారు. ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు, ఒకటి భోపాల్, ఒకటి జైపూర్, తర్వాత ఢిల్లీలో కూడా కలకత్తా. సో ఆల్ దీస్ ఆఫీసెస్ ఉద్దేశం ఏమిటంటే టెలికమ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని సుదూర ప్రాంతాలకి, ప్రజలకి, కస్టమర్స్కి, డిఫరెంట్ పార్టీస్ స్టేక్ హోల్డర్స్ కి తీసుకెళ్ళి వారి ఆబ్జెక్టివ్స్, వారి సజెషన్స్ తీసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు వారి సజెషన్స్, అభిప్రాయాల్ని హెడ్ క్వార్టర్స్ కి చేరుస్తూ ఒక భారత్ లాగా బిట్వీన్ ద టెలికమ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ అండ్ కస్టమర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీరందరికీ ఒక ఫ్రెంచ్ లాగా అనుసంధానిస్తూ వీరి యొక్క సజెషన్స్, వీరి యొక్క ప్రాబ్లమ్స్ మన హెడ్ క్వార్టర్స్ కి చేరవేస్తూ అలాగే నగరంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహానికి కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. పలువురు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాయర్పేటలోని ఆర్కే చల్లాస్ అపార్ట్మెంట్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు. అపార్ట్మెంట్ వాసులు, పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు.
అలాగే గానుగపానులోని గణనాథుకి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదాపై రాష్ట్ర బంధు సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఆందోళనకారుల అరెస్ట్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గృహ నిర్బంధం. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి, బీజేపీ ప్రతివిమర్శ. ఒంగోలు దిబ్బల రోడ్డులోని ప్రభుత్వ స్థలం అక్రమాలపై మున్సిపల్ కార్పొరేషన్ కు సెగ, మున్సిపల్ ఆర్ఐ శంకర్ సస్పెన్షన్, అధికారి శ్రీహరికి చార్జి మెమో, సర్వేయర్ మోజెస్ మాతృశాఖకు సరెండర్. సత్యాన్యూస్లో నేటి మాట. ఏ పని చేయలేని వాడంటూ ఎవడో ఉండడు. మనిషి చేయవలసిందల్లా తను ఏ పని చేయగలడో గుర్తించగలగడమే.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.